హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈ రోజు నేను మీ అందరి కోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే ఈ కాలంలో మనకు ఎక్కువగా దొరికే నాటు పుట్టగొడుగులు అనమాట మాంసం కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ సో వీటిని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇది ఆల్మోస్ట్ ఐదు కట్టలు అండి కట్టకు ఒక పదిహేను లెక్క ఉన్నాయి అనమాట దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అల్లము అలానే ఒక పది వెల్లుల రెబ్బలు అలానే ఒక కొబ్బరి చెప్పులో సగం కొబ్బరి చిప్ప ముక్క అనమాట అది ముక్కలుగా చేసి వేయాలి అలానే ఒక టూ స్పూన్స్ గసగసాలు అనమాట ఈ గసగసాలు అవన్నీ వేసేసాము కదా దీన్ని కొంచెం కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా మనము రెడీ చేసుకోవాలన్నమాట ఇదేనండి దీనికి మెయిన్ మసాలా ఇది మాంసం కూర కన్నా చాలా బాగుంటుంది ప్రోటీన్ రిచ్ అనమాట అయితే పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా త్రీ స్పూన్స్ వేసుకోండి ఎందుకంటే దీంట్లో కొద్దిగా నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది అలానే ఆ మష్రూమ్స్కి పైన గొడుగులాగా ఉన్నాయి కదా వాటిని అలానే వేయండి అంతేగాని వాటిని కూడా కట్ చేయొద్దు కింద కాడలు కట్ చేసుకోండి కానీ ఆ పైన ఉన్న బుడుపులు మాత్రం అలానే ఉంచుకోండి తినేటప్పుడు క్రంచిగా తగులుతూ బాగుంటుంది దీంట్లో ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ముక్కలుగా వేసుకున్నాను ఇది ఫ్రై అవ్వాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి అలానే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను పిల్లలు ఉన్నారు అందుకని అలానే దీంట్లో రెండు లవంగాల్ని కూడా యాడ్ చేసుకోండి ఇది మంచి మసాలా ఫ్లేవర్ వస్తుందనమాట మనకి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి దీనికి పెద్ద ప్రాసెస్ ఏముండదండి ముందా మిక్సీ చేసి రెడీగా పెట్టుకొని పుట్టగొడుగులు కడుక్కడమే మనకి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయినాయి కదా మనం ముందుగా అయితే పేస్ట్ రెడీ చేసి పెట్టుకుందాము ఆ పేస్ట్ని కూడా ఈ వేగుతున్న ఉల్లిపాయ దాంట్లో వేసేసి పచ్చివాసన పోవాలండి ఎందుకంటే అల్లము పచ్చితే వేసాము కొబ్బరి వెల్లుల్లి గసాలు అన్నీ పచ్చియే వేశాము కాబట్టి ఈ నూనెతో ఫ్రై అయితే చక్కగా బాగుంటుంది అనమాట ఇది ఫ్రై అయ్యే వరకు అడుగు మాడకుండా కలుపుతూ ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి కావాలంటే దీనికి లాస్ట్లో పొడి మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మీ పిల్లలు తినే చాయిస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి గరం మసాలా అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది లవంగాలు చెక్క ధనియాలు లైట్గా ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా దాన్ని దంచేసుకొని చేసుకొని కొద్దిగా ఒక చిన్న ఉల్లిపాయ వేసి ఆ మసాలాను యాడ్ చేసి పైన జల్లుకుంటే బాగుంటుంది మా నాయనమ్మ వాళ్ళు అట్లా యాడ్ చేసే చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు దీంట్లో సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసి కలుపుకోండి వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీస్ అనమాట నాకు ఇష్టమైన రెసిపీలో పుట్ట గొడుగులు పుట్టకొక్కులు అంటారు పుట్ట గొడుగులు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా మనం పుట్ట యాడ్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా ఇసుకున్న రెసిపీ మొత్తం పాడైపోతుందండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మంచిగా కడుక్కోండి కడిగిన తర్వాత ఇప్పుడు కడిగిన పుట్టగొడుగుల్ని మనము ఈ మసాలాలోకి యాడ్ చేయాలి ఇది ఉడకటానికి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదండి మన నాయనమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొద్దిగా ఎక్కువ వాటర్ పోసి కొంచెం కర్రీ లూజ్ లూజ్గా చేసేవాళ్ళు అనమాట అంటే గ్రేవీ టైప్ కాకుండా సో నేనైతే ఇలా చేస్తాను అలానే వాళ్ళు లాస్ట్ లో నేను ఇందాక చెప్పినట్టు మసాలా యాడ్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు మొత్తం కలిపెట్టాం కదా దీన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఆల్రెడీ సాల్ట్ కూడా యాడ్ చేశాం కాబట్టి మనము దీంట్లో ఉన్న వాటర్ అంతా మెల్లగా బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు అడుగు అంటుకోకుండా దీన్ని కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అంటే నాకైతే వాటర్ ఏమీ అవసరం పడలేదు ఇప్పుడు దీంట్లో టూ స్పూన్స్ కారం వేస్తున్నాను అలానే హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ అలానే హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను మీరు ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంది ఉన్నా కానీ వేసుకోవచ్చు నేను ఆల్రెడీ చేసి పెట్టింది యాడ్ చేసేసాను ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికితేనే ఇది బాగా ఉరికినెస్ మ్యాష్ అయిపోతుంది అంత డెలికేటెడ్గా ఉంటుంది పుట్టగొడుగులు సో దీనికి కావాల్సినంత వాటర్ యాడ్ చేసి ఈ గ్రేవీ మొత్తము ఒక ఉడుగు పట్టి మొత్తం దగ్గరకు అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి నేను ఒకే ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా అంటే ఇంకా వాటర్ యాడ్ చేసినా మీకు తిక్కుగా ఉంది అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఉడికిన తర్వాత మళ్ళీ దగ్గర పడిపోతుంది అందుకని చూసి యాడ్ చేసుకోండి ఇది ఆల్మోస్ట్ చెప్పాలంటే పుట్టగొడుగులు క్వాంటిటీ ఐదు కట్టలు తీసుకున్నాను కట్టకి పదిహేను ఉన్నాయి అనమాట ఆ లెక్కను చూసుకున్న ఇది ఒక హాఫ్ కేజీ లెక్క వేసుకోండి వెయిట్లో కాదు క్వాంటిటీలో చూడటానికి సో ఇది ఫైనల్గా ఉడకటం అయిపోయిందండి దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనము దించేసుకోవటమే మంచిగా ఉడికిపోయింది ఒకసారి అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నలేదు చెక్ చేసుకోండి కొత్తిమీర జల్లేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీ అలానే చాలా హెల్దీ అయిన నాటు పుట్టగొడుగులు కూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి